Beta mo chala na ne mein. Oh, run. Are. Pira lag da. Endu kar tera na. Are ne. Bobo bolsa den sara. I risk kono vartaru. Hi. రేపు మాత్రం రత్త రత్త. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఛానల్. దిస్ ఇస్ బెనర్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. చాలా కమెంట్స్ వస్తున్నాయి అన్నమాట, ఇమ్రాన్ అన్న గుర్తుకొని వీడియో కొట్టు, ఇమ్రాన్ అన్న బండి పైన వీడియో కొట్టు అని చెప్పి. సో దగ్గర దగ్గర ఒక 1000+ కమెంట్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనం ఇమ్రాన్ అన్న దగ్గరికి పోదాం, ఇమ్రాన్ అన్న గుర్తుకొని ఒక వీడియో కొడదాం. నీకోసం అన్నం గుర్తుకొని ఒక వీడియో అయితే కొడతా, కానీ అన్న కూర్చుంటాడో కూర్చోడో అదైతే ఒక పెద్ద డౌటే. ఎందుకంటే అన్న కొంచెం భయం అయితే బండి కూర్చొని మస్తు భయపడతాడు యాక్చువల్లీ. ఎందుకంటే చాలా సార్లు చెప్పింది ఇంతకుముందు, నేను కూర్చొని బండి పైన అస్సలు ఏమైనా నీ బండి పైన కూర్చోమని చెప్పండి. కానీ మనం అది ఏం చేద్దామంటే, నాకు ఏదో ఒకటి చెప్పి ఎట్లా అట్లా కన్విన్స్ చేసి బండి పైన కూర్చోబెడదాం. కూర్చోబెట్టి వీళ్ళు ఏదో కొడదాం అనుకుంటున్నాను నేను. సో లేట్ చేసి అడిగి వెళ్ళిపోదాం, లెట్స్ గో. అరే దీని మీద కూడా వేసేచ్చు, సరే దీని మీద వెళ్ళి కొడతావా? కూసా ఒకసారి కొట్టు చెప్పేసి, ఒకసారి కూసానా? సెలెక్షన్ నడుతో ఈ బండి పైన కూసానికి భయపడుతున్నామా? చూసారా అంత పెద్ద బండి నడుతాడు, ఈ బండి పైన కూసానికి భయపడుతాడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇమ్రాన్ అన్న, ఇమ్రాన్ అన్న అంటారు, 250 మీద కూసానికి భయపడతాం. కూసా అన్న, మనం చూస్తారంటా ఇప్పటికే ఎన్ని కమెంట్లు ఉంటారు చూసా? నేను కూర్చుంటాం వేలు కొట్టమని చెప్పి కూర్చొని వేలు కొట్టి పడితే కొడుకున్నాడు నాకు. పడితే కదా పడవు, నేను పడిపోతాను. లేపంగానే చక్కెర సేపంగానే చక్కెర ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాన కూసో ఒకటి ఆలోచిద్దాం. ఎటు వెళ్ళి కొడదాం, ఒక చిన్న నేను కూసుకొని కొడతాం. పబ్లిక్ అందరూ అడుగుతున్నారు, అన్ని కమెంట్లు కూడా తెలుస్తుంది. దగ్గర ఒక 1000 కంటే క్వశ్చన్ అవునా? నీట్ ఎన్ఆర్ పైన కొట్టమంటారు, కానీ దానిపైన వద్దు. బండి కాల్చే, బెనర్ బండి కాల్చే అని ఎంతో మంది కామెంట్లు కాల్చేసాం వాళ్ళు. ఇక నీకంటే కాల్చేసా అన్న? అరే కాల్చేసాయి పక్క, నీ టెన్ఆర్ తీసుకొని పోతా నేను. చేపిస్తా మళ్ళా, చేపి. నువ్వు చేపించే అవసరం లేదు అన్న, ఇన్సూరెన్స్ ఉంది దానికి వచ్చేస్తుంది. ఇంకేం మళ్ళా కానీ వీడియో పెట్టద్దు మళ్ళా. నీ వీడియో ఇప్పుడు రికార్డ్ అయింది అంతా కాల్ చేస్తా. మనం కావాలని కాల్సామని తెలిసిపోతుంది. నువ్వే ఛాలెంజ్ ఇచ్చినావు, లేదా మాట్లాడవా? ఎందుకో టైం వేసినావు. మా దోస్తులు ఉంటారు కదా, ఇట్లా ఆపుతారు నాకు. ఇప్పుడు నేను నీతో మాట్లాడితే నా 10 నిమిషాలు టైం వేస్ట్ పోరాబోయ్ అని చెప్పి వెళ్ళిపోతా. పెద్ద కోపోవలసా తెలుసా? రాయి తీసుకుని పడతారు సతాయించా ఫుల్ డైరెక్ట్ చెప్తా, 5 మిలియన్ పోతుంది వీడియో, 5 మిలియన్ పోతుంది అంత సెట్ అయిపోయింది. 5 మిలియన్ పోతుంది దీని మీద కొడతా అంటే నేను పోయేటోనం కదా. నడానా ఇప్పుడు కూడా పోదాం, టైం ఉంది. ఇదే పర్సన్ అప్పుడు చెప్తే వెళ్ళిపోయేటోళ్ళం. మన వాళ్ళందరూ కూడా కొంచెం వేరే ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతుంది. సరే ఇగో మనం ఆ స్కూల్ దగ్గరికి పోదాం, ఆడ ఒక వీడియో చేద్దాం. వీలేదు వీలేదు, అరే కూస్తా కూసా అన్న చెప్పానా? ఏదో ఒకటి కూర్చుంటానే బండి పైన ఇంకా ఏది ఇంకా పడిపోతా నాకు కొడుకున్నాడు. మళ్ళీ ఎంతమంది కమెంట్ కొట్టారు అందరిని అరెస్ట్ చేస్తున్నాయి. నేను నేను నేర్పినప్పుడే మీరు కూర్చోవాలి, చెప్పినప్పుడే మీరు కూర్చోవాలా. నేను ఒకవేళ మీరు లేచినప్పుడు కూర్చాను, ఆడిపోయింది అనుకోనా? ఏం లేదు అన్న, పిల్లలకు నా పిల్లలకు ఫస్ట్ ఏంటంటే కడుక్కోలేము, కూర్చోలేమన్నా. కడుకోనంటే కూర్చున్నప్పుడు ఇట్లా ఇట్లా చిరుక అవుతాయి. అవన్నీ ఏం కావనా? ఎందుకు అవన్నీ ఇమాజిన్ చేసుకుంటున్నాను? దేవుడు ఓనే టైం ఇట్లా ఇగో మంచి మంచి రైడర్లే రైడ్ అయిపోయి. ఇగో నువ్వు అందరికి మంచి చేసి, ఇగో ఇటు నువ్వు అందరికి మంచి చేసిన వాడు నీకు ఏం నద్దా? అరే అట్లా చెప్పుకోద్దు, ఒక దరిద్రం చెప్పలేము. దరిద్రం ఉండదు, దరిద్రం ఉండదు. నీ మాటలు పడాలా అన్న? అన్ని మాటలు అంటున్నా మీ గురించి అడుగుతున్నా. వీలీలో కూసాం అంటే అసలు కూర్చోలేదు, కాంప్రమైజ్ అయితలేడు. లేదు లేదు, షన్నం పెడదాం, షన్నం పెడదాం. మీ కాలు మొక్క కాలు చూపి లైఫ్ ఏమైనా అయిపోయింది అనుకో. షేర్ ఏ టైం ఎట్లా ఉంటుంది? ఎందుకు అయితే అన్నా?
ఎందుకైతే చెప్పు, ఎందుకైతే అది చెప్పండి కమెంట్స్ లో చెప్పారు అందరూ. ఈ టైంలో మనం ఉండే నువ్వు అనుకుంటావు అడిగే నీళ్ళు పడుతున్నా, అడిగే నీళ్ళు పడుతున్నా నువ్వు అనుకుంటున్నావు అట్లా వాడు అట్లా అనుకోవడమే తప్పు. అలా చూపి పొరలో చూపి ఖుషి అవుతాడు. ఎట్లా కొడుతావు 360 ఉందా వీలు కొడతా అంటున్నావు నువ్వు? గోప్రో పెట్టినావు, నేను ఎంగల్ కూర్చుంటా ఎట్లా కనిపిస్తుంది? కెమెరా ఉంది, ఐఫోన్ ఉంది, అలా తీసారు పక్కనకి వెళ్ళి. ఈ బండ్ల మీద చిల్లర ఓవర్ కొడతారేమో అని సైకిల్ మీద రా, సైకిల్ మీద ఎంగల్ నుంచో డబల్ కొడుతు నుంచో డబల్ కొడుతు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. సైకిల్ చూపియాడా, అక్కడ చూపి సైకిల్. ఒకప్పుడు నువ్వు కూడా వీలు కొడుతున్నా మర్చిపోయినావా? కాదు, అది అప్పుడులో కొడుతూనే బంద్ చేసి ఇప్పుడు కొడదాం ఒకసారి రా అంటున్నావు. ఇవన్నీ వెళ్ళిపోయినాయి కూడా దెబ్బలు, అవన్నీ చిన్న జుజుబి అంతా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కాలుకున్నాయి. కాదు మన సురుకు తాకింది, తగ్గింది అది. ఇవ ఈ కాలు కనిపిస్తుందా? ఇంకో ఈ కాలు ఏలే ఉంకర్ ఉంటుంది చూడు, రాడ్లు ఉన్నాయి నాకు, రాడ్ నాకు రాడ్లు ఉన్నాయి. చూసి ఏడా పెద్ద మ్యాంగల్ కనిపిస్తే అక్కవాలి. కౌంటర్ సార్, ఇవి చూడు సైకిల్ పల్సర్ అండి. కూర్చో ఇంకా నుంచో డైరెక్ట్ లేపే అనుకో రోలింగ్ స్టాప్ వస్తుంది సైకిల్. నేను చూసినా కొట్టిన రోలింగ్ స్టాప్ చూడలే సార్, మన దోశ స్పీడ్ లో కొడతాడు సార్. వెళ్తు వెళ్తు మా బండి మీద 210 ఏది 10.5 మీద 210 చాలా మంది అంటే ట్రాక్ రికార్డ్ అది చేసిన ఇది చేసిన అంటారు. మనోడు వాళ్ళు ఏంది ఒక 180-190 స్పీడ్ లో లేపుతారు, 210 స్పీడ్ లో లేపేస్తాడు. మనోడు లేపేడదే 130-140 స్పీడ్ లో కొట్టేస్తాడు. ఆ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటేనే 200 స్పీడ్ లో దాంట్లో కొట్టి నా బండి మీద 210 అంటే ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కొట్టేస్తాడు. తెలుసా స్పీడ్ అవుతున్నా? ఇవన్నీ కాదు వేరే బండి తెలియదు. స్పీడ్ ఎట్లా గాలి వస్తుంది, గాలి వస్తుంది. ఇప్పుడు రీల్ చిన్న రీల్ కొలాబ్ చూద్దాం అంటున్నా, కొలాబ్ కాదు కొలాబ్ కూడా వస్తుంది, మిలియన్ కూడా పోతుంది పడం కింద. వద్దుగా, నేను వీలు కొడితేనే మీరు కూర్చు, కొడితేనే మీరు కూర్చోడు. నేను చెప్తున్నా ఇవి రాసుకోవతే అని నాకేమన్నా ఇవ్వాలా పెట్టుకోండి. చూడన్నా ఎంత మంది మంచి మాటలు చచ్చిపోతారు. అరే చిన్న వీలు 20 స్పీడ్ లో కొడదామన్నా, 200 వద్దు. అయింది వీలు కొట్టాడు. ఒక బట్ట రెండు బట్టలు తీసుకోండి. ఈ పక్క నాకు చిన్న రోజులకే పోదాం, ఒక రీల్ పెడదాం. నేను చెప్పిన అనుకోండి ఇంక తిడతారు, గుందా వేరే వాళ్ళు లేరా అన్నానే దొరికి అంతేగా తిడతారు. వానికి రెడీ చేయాలా నేను డైరింగ్ అని డాసింగ్ అని చెప్పి కమెంట్ చేస్తాను. అరే చిన్న పిల్లలకి హెల్మెట్ దొరుకుతా? దొరుకుతా. ఇప్పుడు తర్వాత రేపు పోదాం, రేపు కన్ఫర్మ్. రేపు మాత్రం రచ్చ రచ్చే. రేపు పోదాం. ఎన్ని రేపులు అన్నా ఇట్లా? ఇవాళ పోదాం అనే పిలిచిన, నీ బండి లేదు నాదేం ప్రాబ్లం చెప్పు. నీ బండి ఉంటే నేను వచ్చేటోని. దీంట్లో ఇంట్రడ్యూస్ చేపిద్దాం అనుకున్నా బైక్ ఛానల్. అరే సూపర్, ఇంకా కాలేదు కదా, 2 మంత్స్ అయింది కానీ ఇంకా ఇంట్రడక్షన్. ఇంకా ఇంకా 5 మంత్స్ పడుతుంది లేదు కదా? 5 మంత్స్ కాదు, రేపే అయితే రేపు కన్ఫర్మ్. దింపుగా కింద రూమ్ లో పెట్టేస్తా అన్నా. నువ్వు ఏడైతే వీడియో నీ అవంతి పార్క్ ఏమి చూడు ఆడికో అడానా. ఎందుకన్నా ఎన్నిసార్లు అడిగిపించుకుంటున్నావు? నేను వీలి కొట్టేటోనే ఆపేసినా. ఆపితే ఆపినా అన్నా, ఇప్పుడు ఏం వీలి? సరే వీలి కొట్టదా, ఒకటి ఒకటి రాలు ఉందా? నాకు లోపల గుండెనొస్తుంది. ఎన్ని కారణాలు చెప్తావు అన్నా? అన్నం తిన్నాం కానీ అన్నం తినేసి వస్తావు. చక్కెర వస్తుంది,
ఎక్స్ట్రాడినరీ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్. అరే ఆగా, ఒక వీడియో తీసాందా? అరే ఎందుకు అన్న, ఇగో ఒక్కటే వీడియో అయిపోతుంది, బండి వీలింగ్. సరే వీలేదు, మిల్లా ఒక ట్రాలో ఉందా? బండి పైన ఒక ట్రాలో ఉందా? దమ్ దమ్ వేసేసావా అన్న? అన్న అందరు వెళ్ళిపోయారా? నువ్వు కూర్చో, నేను వీళ్ళు కొడతా, కూర్చోదా. పోదాము, ఇంత మంది కమెంట్ చేశారు, ఇంత కష్టపడుతున్నా, కూర్చో కూర్చో. అన్న మాట వింటలేదు. వీళ్ళు ఎవరు కొడతారా? నేను కొడతా. అరే పట్టు అరే, నువ్వు మళ్ళీ ఇంట్లోకి పోతున్నావా? అబ్బా అటు పోతే అంతే ఇక అన్నా, ఇదే అట్లనే చేస్తావా? సబ్స్క్రైబర్స్ అడితే కూడా పైసలు కావాల్సి రానా? ఇట్లా చేద్దానా? పాపం అందరు వెయిట్ చేస్తారు నీ గురించి. సబ్స్క్రైబర్స్ కమెంట్లు చూసినా? ఎప్పుడైనా చూసావు కమెంట్లు? చూడు ఎన్ని కమెంట్లు వచ్చినాయి, 1000 కంటే ఎక్కువ కమెంట్లు వచ్చినాయి. నిన్ను కూసెట్టుకొని కొట్టుమని. నువ్వే కొట్టుకున్నావు. నాకంటే టైం ఉంది ఇక కొట్టుకునే. అంత నా దాంట్లో వచ్చినాయి 2000. బండి కూసోకు, బండి పెన్నర్ బండి కూసోక. చూపియాను ఒక్క కామెంట్ చూపియాను, ఒక్కటి చూపియాను. నో రైడ్, నో బాయ్, హాయ్ రానా. ఎంత సేపట్లు సేపు జల్దీ వెయిట్ చేస్తా? నేను ఒక్కళ్ళే బండి ఎక్కుతా, ఒక్కళ్ళు వీలి కొట్టింది ఎక్కుతాను. ఎవరు ఇర్ఫాన్ అయింది? ఇర్ఫాన్ గారు వీలి కొట్టారు. ఇప్పుడు కూడా ఇర్ఫాన్ గాడిపై కైసా బతా, గాడిపై కైసా కాదు ఇర్ఫాన్. ఇర్ఫాన్ కల్ కైసా గై, కల్ కైసా గై, కైసా కరో, కైసా బతా అన్న. రానా అయిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.